నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు అమ్మో ఆర్టీసీ తరచూ ప్రమాదాలకు గురవుతున్న బస్సులు హడలిపోతున్న ప్రయాణికులు జిల్లాపై కాస్త కనికరించిన కరోనా కేసులు తగ్గడంతో ఊరట చెందిన ప్రజలు కొనసాగుతున్న ఉక్కు దీక్షలు ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తే ఖబర్దార్ అంటున్న దీక్షాపరులు తక్షణమే పన్నులు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి జగన్ సర్కార్కు కాంగ్రెస్ డిమాండ్ జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ రాజీ కుదర్చదగిన కేసులు పరిష్కారం ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం సురక్షితం సుఖప్రదం శుభప్రదం ఇది ఆర్టీసీ నినాదం అయితే కాలం చెల్లిన బస్సుల కారణంగా అది సాధ్యం కావడం లేదు తరచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలతో బస్సు ప్రయాణం అంటేనే ప్యాసింజర్లు హడలిపోతున్నారు आरटीसी బస్సులలో ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాలు ప్రయాణికుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ గాయాల పాలవుతుండడం అత్యవసర ప్రయాణాలకు ఆటంకం కలుగుతుండడంతో ఆర్టీసీ ప్రయాణం అంటేనే హడలిపోతున్నారు ఇక ప్రయాణిస్తున్న బస్సుల నుంచి చక్రాలు డీజిల్ ట్యాంకులు ఊడిపడుతుండడం అలాగే అనంతపురం నుంచి కర్నూలు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డోన్లో ఫ్లైఓవర్పై బీభత్సం సృష్టించడం వంటివి తెలిసిందే అసలే గోతులు గతుకులు రోడ్లు మరోవైపు కండిషన్ లేని బస్సులు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన బస్సు కూడా క్షేమంగా గమ్యస్థానం చేరుతుందో లేదో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లు మరింత అద్వానంగా తయారయ్యాయి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనూ చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి దీనికి తోడు కండిషన్లో లేని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు గ్రామీణ ప్రాంతాలకు చాలా వరకు ఇవే దిక్కు రోజు లక్షలాది మంది సామాన్య మధ్య తరగతి ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే ప్రధాన రవాణా సంస్థ ఏపీఎస్ ఆర్టీసీనే ఆర్టీసీ లాభాల బాట పట్టించేందుకు తపన పడుతున్న యాజమాన్యం సురక్షిత ప్రయాణానికి మాత్రం భరోసా ఇవ్వలేకపోతోంది ఆర్టీసీ బస్సులు విపరీతమైన యాక్సిడెంట్లకు గురవుతున్నాయి ఎందుకంటే రహదారులు బాగోలేకపోవడం వల్ల విశాఖ నలుమూలల వెళ్తున్న ఆర్టీసీ బస్సులు ఈ రోజున తిరిగి రావడానికి కూడా అవి ఏ బస్సు వస్తుందో తెలీదు ఏ బస్సు ఎక్కడ తిరగబడిపోతుందో తెలీదు అన్న విధంగా ఉంది ముఖ్యంగా మీకు ఆనందపురం నుంచి దేవరాపల్లి వెళ్ళే రోడ్డు అసలు రోడ్లు ఆ రోడ్లో బస్సులు కూడా నడవలేనటువంటి పరిస్థితి అక్కడ బస్సులే కాదు ఆటోలు ఏవి నడవలేదు అంటే ఇంత దౌర్భాగ్యంగా ఎందుకు తయారైంది ఈ రాష్ట్రం అందులో ఈ విశాఖపట్నం జిల్లా మరీ దౌర్భాగ్యంగా తయారైంది ఈ వైసీపీ నేతలు ఏం చేస్తున్నారు పప్పు బెల్లాల్లాగా డబ్బులు మరి పంచుకుంటూ వీళ్ళు పబ్బం గడుపుతున్నారు తప్పించి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు నిరంతరం ఓట్ బ్యాంక్ నిరంతరం డబ్బులు పంపకమే వీళ్ళ ధ్యేయం వీళ్ళకి ఓట్లు కావాలి వీళ్ళు దోచుకోవాలి అంతేగాని ప్రజల బాగోగులు అభివృద్ధి వీళ్ళకి అవసరం లేదు ఇక్కడ ఏం జరిగిపోయినా అనవసరం ఈ రాష్ట్రం ఏమైపోయినా వీళ్ళకి అనవసరం ముఖ్యంగా రహదారులు ఇంత అద్వానంగా ఉండడం ఇంతవరకు మేము పుట్టి ఇంతవరకు చూడలేదు మట్టి రోడ్డు ఉండొచ్చు కానీ సిమెంట్ తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు మెయింటెనెన్స్ కూడా చేయలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే సిగ్గుచేటు తక్షణమే ఈ రోడ్లు అభివృద్ధి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆక్యుపెన్సీ రేషియో మైలేజీ పెంచాలన్న తాపత్రయం డొక్కు బస్సుల నిర్వహణలో యాజమాన్యానికి కనిపించడం లేదు ఇక ఆర్టీసీ నుండి ప్రతి ఏటా కోట్లాది రూపాయల రోడ్డు ట్యాక్సులు వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల మరమ్మతు మరజలు హడలిపోతున్నారు జిల్లాలో ఆర్టీసీకి 1000కి పైగా సొంత బస్సులు ఉన్నాయి వీటిలో చాలా మేరకు కాలం కూడా చెల్లినవే ప్రయాణానికి అనువుగా లేనివే బస్సు కండిషన్లో ఉండాలంటే టైర్లు బ్యాటరీలు వైఫర్ బ్లేడ్లు అలాగే స్ప్రింగ్ ప్లేట్లెట్స్ బ్రేక్ డ్రమ్స్ డ్రైవర్ సీటు ఫాగ్ ల్యాంప్ హెడ్ లైటు ఇలాగా ఎన్నో ఉండాలి అన్నింటికన్నా ముఖ్యంగా బస్సు ప్రమాదానికి గురికాకుండా ఆపాలంటే బ్రేక్ బాగుండాలి అయితే బ్రేక్ షూలు
BS4 క్లబ్ స్ప్రింగ్లు, బూస్టర్ స్టీరింగ్ పరికరాలు, మెకానిక్లకు టూల్ కిట్లు కూడా కొత్తవి కొనుగోలు చేయడం లేదు. నిర్వహణ భారం తగ్గించుకోవాలనికి పాతవే వాడాలంటూ అధికారులు ఒత్తిడి తీసుకొస్తుండటంతో మెకానికల్ సిబ్బందికి మరో గత్యంతరం కనబడడం లేదు. దీంతో ప్రయాణం మధ్యలోనే బస్సులు మొరాయించడం, అదుపుతప్పి ప్రమాదాలకు గురి కావడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బస్సుల కండిషన్ మెరుగుపరిచే విషయమై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. ఈరోజు రాష్ట్రం ఎంత అద్వానంగా ఉందంటే ఒక ఊరు కానీ ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ డెవలప్ అవుతుంది అని అంటే దానికి నిదర్శనం పెద్ద పెద్ద బిల్డింగ్లు కాదు, చక్కనైన రోడ్లు, గమ్యస్థానం, ట్రాన్స్పోర్టేషన్, ఏదైతే ఈజీగా మన గమ్యస్థానాన్ని రోడ్ల ద్వారాగా త్వరగా చేరుకుంటామో క్షేమంగా, ఆ రాష్ట్రం కానీ ఆ గ్రామం కానీ ఆ ఊరు కానీ డెవలప్ అవుతున్నట్టు లెక్క. మరి ఇప్పుడున్న గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ రోడ్లు ఒక్కసారి చూసినట్లయితే, మొన్న నేను నా కుటుంబ సభ్యులతో మా నాన్నగారు మా అమ్మగారు 80 సంవత్సరాల వయసులో వాళ్ళు నేను తాడేపల్లిగూడెం నుంచి ఇంటికి తీసుకొస్తుంటే నిజంగా అక్కడ మాకు దేవుడు ఎవర్రా అంటే డ్రైవరే. ఎందుకంటే ఎంత రోడ్లు అద్వానంగా ఉన్నాయంటే ఆ స్టీరింగు వీల్సు రోడ్డుకి అటు ఇటు ఊపేస్తున్నది. ఎలా డ్రైవ్ చేస్తున్నారా బాబు అని అంటే ఎక్కడైతే సిగ్నల్ పడుతుందో లేకపోతే ఒక 10 కిలోమీటర్లు దాటిన తర్వాత మళ్ళీ బస్సు ఆపేస్తున్నాడు, ఒకసారి వీల్స్ అన్ని చెక్ చేసుకున్నాడు. ఏంటి పరిస్థితి అంటే ప్రజలను క్షేమంగా వారి గమ్యస్థానానికి చేరవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా? అందుకే చాలామంది బస్సు ఎక్కాలంటే ఎంతో భయపడుతున్నారు, ఊర్లు వెళ్ళడం మానేశారు, ఫంక్షన్లకు వెళ్ళడం మానేశారు. ఎందుకంటే ఈ యొక్క ఆర్టీసీ పరిస్థితి అంత అద్వానంగా ఉన్నది, ఈ గవర్నమెంట్ వాటి మీద ఏ చర్యలు తీసుకోవడం లేదు. ఆ డ్రైవర్కి నిజంగా చేతులెట్టి దండం పెట్టారు ఆ రోజు ప్రయాణికులందరూ కూడా. ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే రోడ్లు వేసే పరిస్థితి లేదు. మరి ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు తెస్తున్నారు, దేనికి పెడుతున్నారో కూడా అర్థం అవ్వలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఇంత ముందు ముందు కొనసాగితే రాష్ట్ర ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే అది ఒక కలగా మిగిలిపోతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. జిల్లాలో కరోనా వైరస్ మనుగడ కొనసాగుతోంది. కేసుల నమోదులో హెచ్చు తగ్గులు కాస్త ప్రదర్శిస్తూ జిల్లా వాసులు అధికార యంత్రాంగానికి కలవరానికి గురి చేస్తోంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం స్వల్పంగా కేసులు కూడా తగ్గాయి. దీంతో జిల్లా వాసులు అధికారులు కొంత ఊరట చెందారు. ఇదిలా ఉండగా శుక్రవారం కొత్తగా 70 కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లా వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతూనే ఉంది. వైరస్ మనుగడ కొనసాగుతోంది. కేసుల నమోదులో హెచ్చు తగ్గులు కాస్త ప్రదర్శిస్తోంది. రోజుకోలా కేసులు నమోదు చేస్తూ జిల్లావాసులు అధికారులను కలవరానికి గురి చేస్తోంది. గురువారంతో పోల్చి చూస్తే శుక్రవారం స్వల్పంగా కేసులు కూడా తగ్గాయి. దీంతో జిల్లావాసులు అధికార యంత్రాంగం కొంత ఊరట చెందింది. ఇదిలా ఉండగా శుక్రవారం కొత్తగా 70 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,56,153కు చేరుకుంది. ఇదిలా ఉండగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 1,53,932గా నమోదైంది. కాగా శుక్రవారం చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. దీంతో జిల్లాలో మొత్తం మృతుల సంఖ్య 1,78కు చేరుకుంది. వైరస్ పట్టు సడలించినందున, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నరేంద్ర మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉద్యమిస్తున్నాయి. దీనిలో భాగంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ పార్క్ వద్ద జేఏసీ చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 163వ రోజు కొనసాగాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయం అత్యంత దుర్మార్గకరమని సిఐటియు కంచరపాలెం జోన్ కార్యదర్శి అప్పారావు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ హక్కు అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు సంకల్పంతో దీక్షలు కొనసాగిస్తోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ పార్కు వద్ద చేపట్టిన ఈ దీక్షలు 163వ రోజు కొనసాగుతున్నాయి. ఈ దీక్ష శిబిరానికి సిఐటియు కంచరపాలెం జోను తన సంఘీభావాన్ని తెలిపింది. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి అప్పారావు మాట్లాడారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను
ప్రైవేటు పరం చేసే హక్కు నరేంద్ర మోడీ సర్కారుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. తక్షణమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని యథావిధిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. 163వ రోజు ఈరోజు దేశం జరుగుతూ ఉన్నాయి. మోడీ ప్రభుత్వం అంతకంతకు బరి తెగించి దేశం సంపద మొత్తాన్ని లీజుకి ఇచ్చేస్తూ ఉన్నారు. అంబానీ అదానీలకి దోచిపెట్టడం పనిగా మోడీ పాలన జరుగుతూ ఉంది. స్టీల్ ప్లాంట్ అమ్మేస్తానని చెప్పి బహిరంగంగా సిగ్గు లేకుండా అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఒక స్టీల్ ప్లాంటే కాదు, ఈరోజు హైవేలు, ట్రైన్లు, రైల్వేలు, ఎయిర్పోర్ట్లు, ఎల్ఐసి, బ్యాంకులు, గుడౌన్స్, పైప్లైన్లు మొత్తం అన్నింటినీ కూడా ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం బుద్ధి మార్చుకోవాలి, గుణం మార్చుకొని ఇవన్నీ చేయకూడదని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖపట్నంలో ఉన్న సంపద తక్కువైన సంపద కాదు, ఈ సంపద మొత్తాన్ని ఈరోజు వాళ్ళకి ఇచ్చడం అంటే వాళ్ళు చాలా ఏమాత్రం క్షమించడం నేరమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి దీక్షలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి. తక్షణమే మోడీ ప్రభుత్వం దిగిపోయే వరకు కూడా ఊరుకొని తెలియజేస్తూ ఉన్నాం. దిగిపోవడం కానీ లేదా పాలసీ మార్గం చేయాలి తప్పనిసరిగా మోడీ ప్రభుత్వం. అలా కాకుండా నా పనే అంబానీకి సేవ చేయడం అని చెప్పి అనుకుంటే పుట్టుకలు ఉండమని తెలియజేస్తూ ఉన్నాం. అందుకని తప్పనిసరిగా మోడీ ప్రభుత్వం గుర్తించే విషయాన్ని దేశాన్ని ప్రైవేటుపరం చేయొద్దు, ధరల ప్రదంగా పెంచొద్దు, అంబానీ ఆధారాలను పక్కన పెట్టండి, ప్రజల్లో చూడండి. 140 కోట్ల భారతీయులు ఉన్నారు, వాళ్ళ కష్టాలు చూడండి, వాళ్ళకి ఉపాధి కల్పించండి, ధరలవి తగ్గించండి. ఇవన్నీ చేయాలంటే దేశం సంపద దేశంలో ఉండాలి, అవన్నీ ప్రైవేటుపరం చేయకూడదు. అవన్నీ అమ్మేస్తే బ్రిటిషోడికి ఏమి తేలాకుండా పోతుందని చెప్పి ఈ సమయం తెలియజేస్తూ ఉన్నాం. అందుకని మోడీ ప్రభుత్వం ఇది గుర్తించి తగ్గాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మాత్రం మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వివిధ రకాల పన్నులు, ఛార్జీలు పేరిట వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు భారాలు మోపడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ట్రూ అప్ పేరిట ప్రజలకు తెలియకుండానే విద్యుత్ ఛార్జీల పేరిట భారాన్ని మోపడాన్ని పార్టీ నగర అధ్యక్షులు శంకు వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి వజ్జిపర్తి శ్రీనివాసరావులు ఖండించారు. కరోనా కష్టకాలంలో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సామాన్యుల మీద చడి చప్పుడు లేకుండా పెంచిన ఈ విద్యుత్ ఛార్జీలు కునికే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా ఉన్నాయని, తక్షణమే వీటిని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఆస్తి పన్ను, చెత్త పన్నులు వంటివి పన్నులు కూడా రద్దు చేసి ప్రజలకు ఊరటనివ్వాలని, లేకుంటే వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి నవరత్నాల పేరుతో వెచ్చలవిడిగా ప్రభుత్వ ధనాన్ని పేదలందరికీ ఇస్తున్నానన్న నెపంతో చేపలు పట్టడం నేర్పకుండా చేపలు తినటం నేర్పుతున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కొరమేను పెడితే రేపొద్దున బొచ్చు కావాలంటారు, రేపొద్దున బొచ్చు తింటే ఎల్లుండా ఇంకో చేప పులుసు కావాలంటారు. సో ప్రజలకి కష్టపడి పనిచేసే విధానాన్ని ఈ జగన్ ప్రభుత్వం నేర్పితే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఏమీ పెంచం, అన్నీ మీకు ఎలా కావాలంటే అలా చేస్తామని ఎన్నో హామీలు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. కానీ వచ్చిన తర్వాత 2020లో 3600 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచారు. లాసెస్ పేరు మీద విద్యుత్ ఛార్జీలు రూపాయికి 23 పైసలు చొప్పున పెంచారు. ఇవన్నీ హిడెన్ ఛార్జెస్, ప్రజలకు ఎవరికీ తెలియకుండా టారిఫ్లు పెంచి ఒక యూనిట్ నుంచి 50 యూనిట్ల వరకు ఒకటి, 50 యూనిట్ల నుంచి 100 యూనిట్ల వరకు ఒకటి, 100 యూనిట్లు దాటితే 299 యూనిట్ల వరకు ఒకటి, అలాగా స్లాబులు పెట్టుకుంటూ స్లో పాయిజన్ లాగా ప్రజలకు తెలియకుండా 1000 రూపాయలు వచ్చే బిల్లు 2000 3000 బిల్లు వస్తున్నాయి. అది మీ ఒక్క 10 ఒక్కళ్ళకే తెలుసు. ఈ రోజుల్లో కరెంటు వాడని ఏ వ్యక్తి ఉండరు. కాబట్టి దొడ్డిదారిన ఇలా కరెంట్ ఛార్జీలు పెంచుకుంటూ పోయి సామాన్యుల మీద భారం పెంచుకుంటూ పోయి ఈ రోజున అష్ట కష్టాలు పెడుతున్న జగన్ ప్రభుత్వం మీద కరెంట్ ఛార్జీలు తగ్గించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అలుపెరగకుండా ఈ సమస్య మీద పోరాడుతుందని చెప్తూ, ముఖ్యంగా మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో చెత్త మీద పన్ను, ఇంటి మీద పన్ను, నీటి వనరుల మీద పన్ను, ప్రతి ఒక్కదాని మీద పన్ను 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 పన్ను, ప్రతి దాని మీద పన్ను వేసుకుంటూ పోతున్నారు. ఇలాగా దొడ్డిదారిన ఛార్జీలు పెంచడం మానండి, ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వండి. మంచి పరిపాలన ఇస్తే ఎవరు కాదని రండి, విమర్శ చేస్తే దాన్ని మంచిగా స్వీకరించండి. మీరు మంచిగా చేస్తున్నారనుకోండి, ఎవరు మేము కూడా మాట్లాడడానికి ఏముండదండి, ఏం మాట్లాడతాం. మీరు చేయట్లేదు కాబట్టే, మీరు ఏం పెంచమని హామీ ఇచ్చారు కాబట్టే, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పెంచారని మీరు చెప్పారు కదా,
మీరు సభలో చెప్పారు, సభలో చర్చించారు, మాట మాటకి ఛార్జీలు పెంచేస్తున్నారు, అది పెంచారు ఇది పెంచారు. మీరేం చేస్తున్నారండి? మీరు కూడా అదే చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించి పెంచిన విద్యుత్ ఛార్జీలు, పెంచిన ఆస్తి పన్ను, ఇంటి పన్ను, చెత్త పన్ను అన్నీ తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేయండి. పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరల నుంచి పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల నుంచి కరెంటు బాధడి నుంచి అనేక రకాల మందు బాబుల నుంచి బాధడి నుంచి అనేక బాధలపైన ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది. ఇవన్నీ కూడా ప్రజాకంటక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే చేస్తున్నాయో వీటన్నిటికీ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మరియు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరందరూ గమనిస్తూ ఉంటే దేశ సంపదనంతా ఒక పక్క నుంచి కేంద్ర ప్రభుత్వం దోచుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం మేమేం తక్కువ తినలేదని చెప్పి రాష్ట్ర సంపదనంతా వీళ్ళు కూడా అమ్ముకుంటూ తాకట్టు పెట్టుకుంటూ కొన్ని ప్రజలకు ఏమైనా న్యాయం చేస్తున్నారంటే ప్రజలందరినీ కూడా అనేక రకాలుగా దోచుకుంటున్నారు. ప్రతి దానిపైన బాధుడు, అటు మందుకెళ్తే బాధుడు, ఇటు కరెంటు ఛార్జీలు చూస్తే బాధుడు, అటు ఇంటి పన్నులు చూస్తే బాధుడు, అటు నిత్యావసర వస్తువులు చూస్తే బాధుడు, మరి అనేక రకాలైనటువంటి బాధుడు. ఆయన చెప్పిన ఏ మాటకి కూడా మడం తిప్ప మాట తప్ప ఉన్న ప్రతి మాటకి కూడా మోపాలతో సహా తిప్పేస్తున్నటువంటి నాయకుడిని ఈసారే చూస్తున్నాం. ఇటువంటి ప్రజాకంటక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి నాయకుల్ని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దెదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరే, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏ విషయంపైన రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రశ్నిస్తుందంటే ముందుగానే మోకరిల్లుతున్నారు, వారు కాళ్ళు పట్టుకుంటున్నారు. సరే, ప్రతిపక్ష నాయకత్వం అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఏమైనా ముందుకొచ్చి ప్రజల పక్షాన పోరాటం చేస్తుందా అంటే ఏ రకమైన పోరాటం లేకుండా వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వానికి మోకరిల్లేటటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల పక్షాన ప్రజాపక్షాన పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేసే విధంగా ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటు సెంటర్లో కానీ ఇటు స్టేట్లో కానీ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. ఈ నిత్యావసర వస్తువుల ధరల నుంచి, గ్యాస్ ధరల నుంచి, పెట్రోల్ ధరల నుంచి, ఇంటి పన్నుల నుంచి, కరెంటు పన్నుల నుంచి, అన్నింటి నుంచి కూడా కాపాడేది కాంగ్రెస్ పార్టీ అని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సెంటర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ప్రతి పేదవానికి కూడా మినిమం వేజెస్ లాగా మినిమం ఇన్కమ్ గ్యారంటీ స్కీమ్ను కూడా పెట్టి ప్రతి పేదవాడింటికి కూడా డబ్బు ఇచ్చే విధంగా, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించే విధంగా, ప్రభుత్వ ఆస్తులు కాపాడే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకొని జిల్లాలో రాజీ కుదర్చదగిన కేసుల పరిష్కారానికి జిల్లా వ్యాప్తంగా పలు న్యాయస్థానాల్లో లోక్ అదాలతులు నిర్వహిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ అదాలతులు నిర్వహిస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగా విశాఖ జిల్లాలో 39 ప్రత్యేక బెంచులు ఏర్పాటు చేసి కేసుల పరిష్కారానికి కృషి చేశారు. ఈ లోక్ అదాలత్లో జిల్లాలోని న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న సివిల్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల కేసులు, సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంటేషన్ చట్టం కేసులు, రికవరీ కేసులు, ల్యాండ్ ఎక్విజిషన్ కేసులు, రెవెన్యూ కేసులు, కార్మిక, కుటుంబ తగాదాలు, విడాకుల కేసులు మినహా పారిశ్రామిక వివాదాలు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బులికృష్ణ తెలిపారు. ఈవినింగ్ తెలుసు, అందుకే చాలా అని చెప్పి ఓకే. ఈరోజు జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలో 39 ప్రత్యేక బెంచ్లను లోక్ అదాలత్ కేసులు పరిష్కరించడానికి ఏర్పాటు చేశాం. దీనికోసం అన్ని జిల్లా న్యాయస్థానాల్లోనూ 10,000 కేసుల వరకు గుర్తించడం జరిగింది. ఈ లోక్ అదాలత్కి మంచి స్పందన లభిస్తుంది, చాలా కేసులు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి న్యాయవాదులకు, కక్షిదారులకు అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో 10,000 కేసుల వరకు ఐడెంటిఫైడ్ చేయడం జరిగింది, అందరికీ నోటీసులు ఇచ్చాం. ఈ 39 బెంచుల్లోనూ లోక్ అదాలత్ కేసులు జరుగుతున్నాయి. ఈ సాయంత్రానికల్లా చాలా వరకు అందులో పరిష్కారం అవుతాయని భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా కృతజ్ఞత. జీవీఎంసీ 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు పుట్టినరోజు వేడుకలు వార్డులో ఘనంగా నిర్వహించారు. వార్డు కార్యాలయంలో కేక్ కట్ చేసి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భాస్కర్రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానికంగా ఉన్న పేదలకు పండ్లు, చీరలు, డ్రై రేషన్ కిట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా విల్లూరు భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి పుట్టినరోజు అనేది ఒక పండగని అలాంటి పండగను వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు బంధుమిత్రులు ఆదరాభిమానుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పెద్దలు పూజలు విజయసారెడ్డి గారి ఆశీస్సులతో ఈ రోజు 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44వ సంవత్సరంలో అడుగుపెడుతున్న నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కోసం 35వ వార్డులో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి వారందరూ కూడా అంటే హంగు హార్బటం లేకుండా 10 మంది అంటే మా నాయకుడి తాలూకా సూచన మేరకు 10 మందికి కూడా సేవ అంటే పేదలకు ఉపయోగపడే విధంగా సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమని మా నాయకుల తాలూకా ఆదేశం ఆయన తాలూకా ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హంగు హార్బటాలకి భిన్నంగా కేక్ కటింగ్ అనేది ఎక్కడ లేకుండా అలాగే ప్రథమంగా శ్రీ శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తర్వాత తదుపరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర గాజుల వీధిలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అలాగే పేదలకి వృద్ధులకి డిసీజెస్ ఏమైనా ఉన్నాయంటే వాళ్ళందరికీ కూడా మెడికల్ చెకప్ చేయించి వారికి ఏమైనా సరే రిక్వైర్మెంట్ ఉన్న మెడిసిన్ కూడా అందజేయడం జరిగింది. అలాగే తదుపరి వెల్లంపేటలో ఈరోజు సోదరులు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా అంటే చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది అలాగే తర్వాత కలుబాగల ఏరియాలో సోదరిమణి మా రూప తండ్రిగ రూపావతి ఆధ్వర్యంలో అక్కడ పిల్లలందరికీ కూడా అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలందరికీ కూడా పాలు అలాగే రొట్లు అలాగే ఉచిత ఫ్రూట్స్ యాపిల్ ఫ్రూట్స్ పంపడం జరిగింది. అలాగే తమ్ముడు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పిల్లలందరికీ కూడా స్లేట్స్ స్లేట్ పొలలు అలాగే నెక్స్ట్ పెన్సిల్స్ ఎరేజర్స్ కూడా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే మా సోదరుడు వాసల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శ్రీ సూర్య థియేటర్ జంక్షన్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళే దగ్గర స్ట్రీట్ బేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా. అలాగే ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో మా ఎస్కేఎంఎల్ హార్డ్వేర్ ఫ్లైవుడ్ హోల్సేల్ మర్చెంట్స్ అసోసియేషన్లో మా బావగారు సత్యనారాయణ గారు అలాగే చెల్లి మణి చెల్లమ్మ ఆధ్వర్యంలో ఇక్కడున్న వెల్లంపేట వాస్తవులందరికీ కూడా 1000 రూపాయలు సుమారు 1000 రూపాయలు విలువ గల డ్రై రేషన్ పంపిణీ కార్యక్రమం సుమారు 150 మందికి ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేసిన మా వైఎస్ఆర్సీపీ నాయకులకు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి పెద్దలకు కానివ్వండి నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళు చల్లని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. కేజీహెచ్లోని టి సుబ్బిరామిరెడ్డి చౌల్టరీకి తాళం పడింది. మూతపడి ఏడాది పైనే అవుతోంది. కరోనా మొదటి వేవ్ లాక్డౌన్ సందర్భంగా ఈ సత్రాన్ని మూసివేశారు. అప్పటి నుండి మళ్లీ తెరుచుకోకపోవడంతో రోగులు సహాయకులు నానా అవస్థలు పడుతున్నారు. తిరిగి ప్రారంభించాలని కోరుకుంటున్నారు. పేదల పెద్దాసుపత్రి, ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కింగ్ జార్జ్ ఆసుపత్రి ఆవరణలో ఉన్న టి సుబ్బిరామిరెడ్డి సత్రానికి తాళం పడింది. కరోనా మొదటి వేవ్ లాక్డౌన్ సమయంలో దీన్ని మూసివేశారు. ఆ తర్వాత తెరవలేదు. ప్రస్తుతం కేజీహెచ్లోని అన్ని విభాగాలు పనిచేస్తున్నాయి. నిత్యం పెద్ద సంఖ్యలో రోగులు, వారి సహాయకులు వస్తున్నారు. సత్రం తెరవకపోవడంతో భోజనం, వసతి కోసం వీరు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆ అవకాశం లేనివారు రోడ్ల ప్రక్కన బస్ షెల్టర్లలో, ఆసుపత్రి ప్రాంగణంలోనే ఏదో ఒకచోట ఇబ్బందులు పడుతూ నెట్టుకు వస్తున్నారు. కారణం తెలియదు కాని సుబ్బిరామిరెడ్డి సేవాపీఠం నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంది. భవనాన్ని కేజీహెచ్ యాజమాన్యానికి అప్పగించి అవసరమనుకుంటే స్వయంగా నిర్వహించుకోవాలని స్పష్టం చేసినట్లు సమాచారం. అప్పుడు సుబ్బిరామిరెడ్డి అక్కడ వస్తూ ఉండేది. అక్కడేమో మొత్తము ఉండడానికి, ఇది చేయడానికి, పడుకోవడానికి అన్నిటికీ సౌకర్యం బాగుంది. మేము దూర ప్రాంతాల నుంచి వస్తున్నాము. ఈరోజు కూడా మేము ఇక్కడ పడుకోవడానికి, ఉండడానికి ఏది మాకు వస్తే ఇక్కడ కనిపించట్లేదు. వాటర్ ప్రాబ్లం ఒకటి, ఫుడ్ ప్రాబ్లము, ఉండడానికి ప్రాబ్లము,
అన్నిటికి టోటల్గా ప్రాబ్లం దోమలు కరిసేస్తాయి. టోటల్గా మేము ఇక్కడ ఉండలేకపోతున్నాము. మీరు మాకేమో కొంచెం మంచి చేయాలని కోరుకుంటున్నాం మా తరపున. అక్కడ ఉండేటప్పుడు మంచిగా కొంచెం హ్యాపీనెస్ ఉండేది జనాలకి ఉండడానికి. అది వర్షం పడుతుంది, దోమలు కొడతాయి. మనం ఇక్కడ ఉండడానికి ఫ్రీగా లేదు, దూరం నుంచి మేము వస్తున్నాము. ఉండడానికి పోవడానికి మనం పేషెంట్ దగ్గర ఉండాలి. ఇక్కడ ఉండలేకపోతున్నాము, సౌకర్యం కరెక్ట్ లేదు. అది మాకు సౌకర్యం కల్పించండి దయచేసి. ప్రజలందరూ ఇబ్బంది పడతారు, మేము అందరం ఉన్నాం. అది చేసి మాకు ఏంటంటే ఒక సౌకర్యం, ఒక ఇది ఉండాలి. వాటర్ ప్రాబ్లము అన్ని ప్రతిదీ ప్రాబ్లమే. ఆ సుబ్రహ్మ రెడ్డి ఇది అది ఓపెన్ చేశారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఉన్నాము 2 నెలల నుంచి ఉంటే మరి మా పేషెంట్ దగ్గరికి వెళ్ళడము, తడము, రావడము. అలాగే మాకు అన్నం ఉంటే మా దగ్గర డబ్బులు ఉంటుంది, కొనుక్కుని తింటాము, లేకపోతే లేదు. అలాగే వర్షం పడుతుంటే ఇక్కడే అది ఆ సార్లో ఉన్నాం. తల్లి పడుకుంటూ పడుకున్నాం, లేకపోతే లేదు అలా రాకపోతే మేము పరిశ్రమలు మరి మాకు కావాలిస్తాను. మా దగ్గర డబ్బులు ఉంటాయి కదా, మేము పేషెంట్ కానీ సదుపాయం చూస్తాం. మా లాంటి వాళ్ళకి ఎవరు పట్టించుకుంటారండి? పేదోళ్ళకి ఎవరు పట్టించుకోరు. ఉన్నోళ్ళకి ఉన్నోళ్ళే హెల్ప్ చేసుకున్నాం. మా లాంటి వాళ్ళకి ఎవరు పట్టించుకుంటారు, ఎవరు చూస్తారు? ఏమో ఆ సత్రం ఎప్పుడు ఉందో మాకైతే తెలియదు. ఆ సత్రం ఉండిందంటే అందులో బాగుంది, కానీ మేము వచ్చిన నుంచి మాకు ఆ సత్రం కోసం తెలియదు. కరోనాకు ముందు టీఎస్ఆర్ సేవాపీఠం ఈ సత్రాన్ని కేజీహెచ్ లో నిర్మించింది. నిరుపేద రోగుల సహాయార్థం వచ్చిన వారి కుటుంబ సభ్యులు వసతి కోసం పడుతున్న వ్యయ ప్రయాసలను దృష్టిలో పెట్టుకుని ఈ సత్రాన్ని నిర్మించారు. 3.25 కోట్ల నిధులతో 200 పడకలు, 4 భోజనశాలలు, వంటగది, 64 మరుగుదొడ్లు, స్నానపు గదులు ఈ సత్రంలో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ వైద్య సేవలు పొందుతున్న రోగుల సహాయకులకు 1-2 రోజుల్లో మళ్లీ కేజీహెచ్కి రావాల్సి ఉన్న దూరపు ప్రాంత రోగులకు ఇక్కడ ఆశ్రయం కల్పించేవారు. వసతితో పాటు భోజన సదుపాయం కల్పించేవారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే పేదలకు ఈ సత్రం ఎంతో ఉపయుక్తంగా ఉండేది. కరోనా మొదటి వేవ్ లాక్డౌన్ సందర్భంగా ఈ సత్రాన్ని మూసివేశారు. ఆ తర్వాత దీన్ని తెరవలేదు. 1 ఏడాదికి పైగా మూతపడి ఉండడంతో ప్రస్తుతం ఇందులో సామగ్రి చాలా మేరకు పాడైంది. మందుబాబులు తాగిపడేసిన మద్యం సీసాలు ఇక్కడ దర్శనమిస్తూ ఉండటం గమనార్హం. ఇప్పటికైనా కేజీహెచ్ అధికారులు చొరవ తీసుకుని సత్రాన్ని తెరిచి ఆదుకోవాలని రోగులు, వారి సహాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. అది పార్వతీపురం, మేము ఇక్కడికి హాస్పిటల్కి సిగ్గులు సింగిల్ని, నెక్స్ట్ జాండీస్, దీన్ని బట్టి 2 నెలల నుంచి ఇక్కడ బాధపడుతూ ఉన్నామండి. అయినా సరే మాకు ఇక్కడ ఎటువంటి పడుకోవడానికి కానీ చాలా దారుణంగా ఉందండి పరిస్థితులు. ఒకప్పుడు అక్కడ ఒక భవనం ఉండేదండి, చాలా సౌకర్యాలు, సత్రం చాలా సౌకర్యంగా ఉండేది. ఇప్పుడు అది లేకపోవడం వల్ల చాలామంది ప్రజలు ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం, చెట్ల కింద, పొట్ల కింద అనుకుని, నెక్స్ట్ ఇది రేకు షెడ్ల మీద గట్రా ఉండడం బట్టి ఎక్కువగా దోమలు కట్టడం. వీళ్ళతో పాటు మేము కూడా అనారోగ్యానికి గురవుతున్నామండి. మరి దీనికి ఏడు అసలు మాకు కొంచెం సౌకర్యం తెరిపిస్తే మాకు కొంచెం అవకాశాలు ఉంటాయండి. ఇప్పుడు పేషెంట్తో మేము కూడా 2 నెలల నుంచి ఎలాగంటే పేషెంట్ లాగే తిరుగుతున్నాం. మాకు మరి సదుపాయాలు లేకపోతే ఎలాగండి? ఈ రోడ్ల పైన దీనిపైన కూర్చుంటే మాకు ఏటండి వస్తుంది? మాకు ఏదో ఒక చిన్న అవకాశం, మాకు విశ్రాంతికి ఏదో ఒక అదే సత్రం లాంటిది మాకు అందుబాటులో తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఆ సత్రం కొంచెం ఓపెనింగ్ చేయండి బాబు. మాకు తినడానికి కనుక ఇబ్బంది అయిపోతుంది, వాటర్ కనుక చాలా ప్రమాదం అయిపోతుంది. దోగల కాట్లు పడుకుంటున్నాము, పేషెంట్లు తీసుకొచ్చి ఇక్కడ అంతా చాలా అవస్థ అయిపోతున్నాం. చాలా దూరం నుంచి వచ్చాము, ఏదో ఒక అర్థం చేసుకోయే అది హాస్పిటల్ నీళ్ళు ప్రాబ్లం ఉంది. వాటర్ కూడా కొనుక్కుంటున్నాం తండ్రి, అది వాటర్ కూడా కొనుక్కుంటున్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చాం, మరి ఎక్కువ దోగలండి. ఫ్యాన్లు కూడా లేవండి ఇక్కడ, బయటని ఆళ్ళుని వర్షం వచ్చేస్తే ఇటు కొట్టేస్తుంది అటు కొట్టేస్తుంది, వర్షంలో తడిసిపోయి ఉంటున్నామండి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అమ్మో ఆర్టీసీ, తరచూ ప్రమాదాలకు గురవుతున్న బస్సులు, హడలిపోతున్న ప్రయాణికులు. జిల్లాపై కాస్త కనికరించిన కరోనా, కేసులు తగ్గడంతో ఊరట చెందిన ప్రజలు. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, ప్లాంటును ప్రైవేటుపరం చేస్తే ఖబర్దార్ అంటున్న దీక్షాపరులు.
తక్షణమే పన్నులు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. జగన్ సర్కార్కు కాంగ్రెస్ డిమాండ్. జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ రాజీ కుదర్చదగిన కేసులు పరిష్కారం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.